हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। कमेंट अयिते वच्चिंदी, अदि वच्चेसि इटिजोलम टैबलेट गुरिंचि चेप्पमनेदि कमेंट वच्चिंदी। ई टैबलेट वल्ल कलिगे उपयोगालु, साइड इफेक्ट्स एंटि, डोस एला वाडाली, एवरेवरु वाडोच्चु, एवरु वाडकूडदु अनेदि ई वीडियोलो तेलुसुकुंदामु। ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి। అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగచ్చు। నెక్స్ట్ ఇటిజోలం అనేది వచ్చేసి బెంజో డైజెపిన్స్ అనే క్లాసిఫికేషన్కి సంబంధించింది। ఈ ఇటిజోలం అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే యాంగ్జైటీ అండ్ ఇన్సోమియా, అంటే ఇన్సోమియా అంటే ఏంటంటే అంటే వన్స్ ఒకసారి నిద్రపోయిన తర్వాత నైట్ మిడ్ నైట్ అలా మెలకు వస్తే మళ్ళీ నిద్ర అనేది పట్టుకున్న ఉంటుంది, దాన్నే మనము ఇన్సోమియా అంటాము। అంటే ఒకసారి మెలకు వస్తే తర్వాత నిద్ర అనేది పట్టదు। నెక్స్ట్ యాంగ్జైటీ, నెక్స్ట్ ఎక్కువ ఆత్రుత పడటము, నెక్స్ట్ ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలని ఆరాట పడటము, వాటికి కూడా ఈ ఎటిజోలం అనేది వాడతారు। నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది, మన బ్రెయిన్లో గాబా రిసెప్టర్స్ అనే కెమికల్ మెసెంజర్స్ అయితే ఉంటాయి। నెక్స్ట్ ఆ మెసెంజర్స్ ఎలా ఉంటాయి అంటే మన బ్రెయిన్ని కామ్ డౌన్ చేస్తూ ఉంటాయి, ఇవి వచ్చేసి తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి। ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఎక్కువ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది, అంటే కామ్ చేసేస్తుంది బ్రెయిన్ని। కామ్ చేయడం వల్ల మనకి నిద్ర అనేది వస్తుంది। సో ఇది ఈ టాబ్లెట్ అనేది ఇలా వర్క్ చేస్తుంది, అంటే మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది, తగ్గించడం వల్ల మనకి నిద్ర అనేది వస్తుంది। నెక్స్ట్ ఇది స్లీపింగ్ పిల్ల, అంటే నిద్ర మాత్ర కాదా, ఈ ఇటిజోలం అనేది నిద్ర అనేది ప్రేరేపిస్తుంది, నిద్ర అనేది వస్తుంది। నెక్స్ట్ రిలాక్స్ చేస్తుంది మజిల్స్ని, కండరాలని రిలాక్స్ చేస్తుంది। నెక్స్ట్ బాడీ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇది రిసెప్టార్స్ని, గాబా రిసెప్టార్స్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీని తగ్గించేస్తుంది। నెక్స్ట్ గాబా రిసెప్టార్స్ అంటే ఏంటంటే నర్వ్ కామింగ్ ఏజెంట్, అంటే బ్రెయిన్ యొక్క యాక్టివిటీని తగ్గించేస్తుంది, తగ్గించడం వల్ల మనకి నిద్ర అనేది ప్రేరేపిస్తుంది ఇటిజోలం అనేది। నెక్స్ట్ ఇలా చేయడం వల్ల మనకి యాంగ్జైటీ అంటే ఆతృత ఆరాటము, నెక్స్ట్ ఉలికి పడి లేవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి। వాళ్ళకి కూడా ఇటిజోలం టాబ్లెట్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు। నెక్స్ట్ ఇటిజోలం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కన్ఫ్యూజన్, నెక్స్ట్ డిప్రెషన్, ఎక్కువ ఒత్తిడికి లోనవ్వడము, నెక్స్ట్ డ్రౌజీనెస్, ఎక్కువ మత్తుగా ఉండటము, తల తిరగడము, నెక్స్ట్ తలనొప్పి రావడము, నెక్స్ట్ ఏదైనా మాట్లాడేటప్పుడు తడబడటము, నెక్స్ట్ మత్తుగా ఉండటము, సెడేషను, నెక్స్ట్ ఫెయింటింగ్ అంటే మూర్ఛలాగా రావడము, నెక్స్ట్ మూర్ఛపోవడము, నెక్స్ట్ విజువల్ ఇంపేర్మెంట్ అంటే సరిగ్గా కంటి చూపు అనేది సరిగ్గా కనిపించకపోవడం, కొంచెం మసకమసగా కనిపించడము, నెక్స్ట్ కొంచెం మత్తుగా ఉండటము, సెడేషను, ఇవి వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్। నెక్స్ట్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో కనిపించవు, నెక్స్ట్ ఎప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంతమందిలో మాత్రమే కనిపిస్తాయి। నెక్స్ట్ డ్రౌజీనెస్ అయితే కామన్గా కనిపిస్తుంది, ఎక్కువ మత్తుగా ఉండడము, లేవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి నిద్రపోయిన తర్వాత। నెక్స్ట్ ఈ ఇటిజోలం అనేది ఏ బ్రాండ్ నేమ్స్తో పిలువబడుతుందో ఇప్పుడు తెలుసుకున్నాము। ఇటిజోలం అనేది ఇటిలం, నెక్స్ట్ సోలాపోజ్, నెక్స్ట్ ఎటిరెస్ట్, మ్యాక్ఫ్రెష్, ఇజోలెంట్, ఎటినాప్, ఇలా బ్రాండెడ్ నేమ్స్ అయితే పిలువబడుతుంది। నెక్స్ట్ ఈ ఎటిజోలం తీసుకోవడం, నెక్స్ట్ ప్రికాషన్స్ ఏంటో తెలుసుకుందాము। తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇది వచ్చేసి ఒకసారి డోస్ అంటే మిస్ అయిన తర్వాత, అంటే ఒకసారి డోస్ మిస్ అయిన తర్వాత ఉండే ట్యాబ్లెట్ వేసుకోవడం మిస్ అయితే నెక్స్ట్ డే అయితే 2 టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోకూడదు, అంటే 2 మాత్రలు ఒకేసారి అయితే వేసుకోకూడదు। నెక్స్ట్ ఈ డ్రగ్ వచ్చేసి అడిక్షన్ అండ్ హ్యాబిట్ ఫార్మింగ్, అంటే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు వేసుకోవడం వల్ల బానిసత్వం అయిపోతాం, అంటే ఈ టాబ్లెట్ వేసుకోకుంటే ఉండలేము అన్నట్లు అయిపోతుంది। నెక్స్ట్ ఇది వచ్చేసి డిజీనెస్ని కాస్ చేస్తుంది కాబట్టి, అంటే ఎక్కువ మత్తుగా ఉంటుంది టాబ్లెట్ వేసుకున్న తర్వాత, సో డ్రైవ్ చేసేవాళ్ళు అంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు
వాహనాలు నడిపే వాళ్ళు ఈ ట్యాబ్లెట్ని వేసుకోకూడదు. అలాగే డ్రింక్ చేసిన వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్ని వేసుకోకూడదు. నెక్స్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళు, అలాగే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వాళ్ళు, నెక్స్ట్ పాలిచ్చే తల్లులు అంటే గర్భవతి స్త్రీలు, బాలింతలు ఈ ట్యాబ్లెట్ని తీసుకోకూడదు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. నెక్స్ట్ సడన్గా ఈ ట్యాబ్లెట్ని స్టాప్ అయితే చేయకూడదు. అలా స్టాప్ చేయడం వల్ల ఎక్కువ చెమటలు పట్టడము, వామిటింగ్ వచ్చేలాగా అనిపించడము, నెక్స్ట్ కన్ఫ్యూజన్గా ఉండడము, ఇవైతే సింప్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్ని సడన్గా స్టాప్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ తలనొప్పి రావడము, చెవులు అనేది రింగింగ్ అవుతూ ఉంటాయి, అంటే చెవుల్లో ఏదో సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వామిటింగ్ రావచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీక్నెస్గా ఉంటుంది, అంటే బలహీనంగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువ చెమట అయితే పడుతూ ఉంటుంది, ఎక్సెస్ స్వెట్టింగ్. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ అంటే స్టాప్ చేయకుండా ఏం చేయాలి అంటే, ఒక్కొక్క అంటే ఒక డోసు స్కిప్ చేస్తూ ఉండాలి, అంటే రోజు మార్చి రోజు వేసుకోవడము. అలా చేయడం వల్ల మనము డ్రగ్ అడిక్షన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ డోస్ వచ్చేసి ఎంత డోస్ తీసుకోవాలి, 1 డేకి వచ్చేసి 3 mg ఉంటుంది. నెక్స్ట్ 0.25 mg అంటే 0.25 mg నుంచి అవైలబుల్గా ఉంటుంది. డాక్టర్స్ అనేది కండిషన్ బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు ఎంత డోస్ వాడాలి అనేది. డోస్ ఎప్పుడు వేసుకోవాలి అంటే నైట్ పడుకునే ముందు వేసుకోవాలి. సింగిల్ డోస్ మాత్రమే ఇస్తారు కొంతమందిలో, లేదా డోసెస్ అనేది డివైడ్ చేసి కూడా ఇస్తారు, అంటే పేషెంట్ కండిషన్ని బట్టి ఇస్తారు. ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.